చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి విశేషోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలోని ముక్కంటి ఆలయానికి ఆనుకుని కైలాస పర్వత శ్రేణుల్లోని కైలాసనాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న భక్త కన్నప్పకు పూజలు జరిపి భక్త కన్నప్ప ధ్వజారోహణాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భక్త కన్నప్ప ధ్వజస్తంభానికి తెల్లటి వస్త్రాలు కట్టి ధ్యానపటంతో కన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమానికి అంకురార్పణ చేస్తున్నారు. పరివార దేవతలకు కూడా ఈ సందర్భంగా ఆహ్వానం పలికారు. వేద పండితులు మారుతి శర్మ వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ భక్తులు సైతం దేవదేవుణ్ణి కొలుస్తున్నారు. నేటికి ఉభయదాతులుగా బోయి వంశస్థులే వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామస్వామి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొని కన్నప్ప ధ్వజారోహణం చూసి తిలకించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబాసమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిని నమః. మన యొక్క భారతీయ సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరంలాగే ఈ విరంబినామ సంవత్సర మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణ కైలాసంగా పేరుగాంచినటువంటి శ్రీ జ్ఞానప్రసూనాంబాసమేత కాళహస్తీశ్వర స్వామి వారు పిలిచినటువంటి దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రమందు నవాహ్నికమైనటువంటి బ్రహ్మోత్సవములు ప్రారంభమయ్యే ఈ రోజు నుంచి, అలాగే మొట్టమొదటి రోజు స్వామివారికి అమ్మవారికి ప్రథమ భక్తుడైనటువంటి శ్రీ కన్నప్ప ధ్వజారోహణతోటి ప్రారంభించబడి, అలాగే 9 రోజుల పాటు నవాహ్నికం అనే పేరు శాస్త్రంలో ఆ నవాహ్నికమైనటువంటి బ్రహ్మోత్సవములు ప్రారంభమయ్యాయి. ఈ ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. ఈరోజు అద్భుతంగా వేదోక్తంతో వేద మంత్రాలతోటి ఈ కన్నప్ప ధ్వజారోహణ జరిగింది. తర్వాత రేపటి రోజు స్వామివారి యొక్క ధ్వజారోహణ జరుగుతుంది. ఆ ధ్వజారోహణ సమయంలో సమస్త దేవతల్ని కూడా భేరి వాయించి అందరినీ కూడా పిలిచి ఆగమార్థంత దేవాన గమనార్థంత రాక్షసాం గురుగంటారావం తర్వాత దేవతాహ్వానంటూ సమస్త దేవతల్ని కూడా ఆవాహించి, అలాగే ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవములకు వేదంతో కూడినటువంటి అంకురారోపణతోటి ప్రారంభమయ్యి రేపటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రిగా చెప్పబడుతూ 9 రాత్రుల్లో కూడా స్వామివారికి వివిధమైనటువంటి సేవలు, ఉదయము సాయంత్రము, అలాగే చతుష్కాల అభిషేకము, షట్కాల అర్చన, అలాగే యాగశాల కార్యక్రమములు ఇవన్నీ కూడా చేస్తూ సశాస్త్రీయ పద్ధతిలో జరుగుతుంది. 4 తారీఖు మహాశివరాత్రి రోజు 11 కాలాలు ఏకాదశకాల రుద్రాభిషేకము, అలాగే లింగోద్భవ కాలాభిషేకము, అలాగే దాని తర్వాత కళ్యాణోత్సవము, తెప్పోత్సవము, అలాగే రథోత్సవము అన్నీ కూడా ఉంటాయి. ఏకాంత సేవతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. కాబట్టి 50 భక్తజనులు కూడా శ్రీకాళహస్తి ఇచ్చి శ్రీ జ్ఞానప్రసూనాంబాసమేత కాళహస్తీ స్వామిని దర్శించుకుని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.